అంటే ఏం లేదు సార్, బిడ్డ పైన లేచిపోయేటట్టుంది. ఎందుకు ఎత్తిపోద్దామంటే మేము ఆ సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం, సైకిల్ డబ్బులు వెళ్తారు, తెల్లారితే పెళ్లి ఉన్నది, ఎత్తిపోయేటట్టు సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే అప్పుడు అట్లాస్ సైకిల్ అని ఉండేది, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు. అట్లాస్ సైకిల్ అని ఉంటుంది, దానికో 1900 రూపాయలు అయితే నా గన్మే అని చెప్పినాడు. అప్పుడే 1900 రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టు అమ్మాయికి అని చెప్పినాడు. చెప్పి నేను అన్నా ఒక మాట అన్నా, వాడు ఎవడు బుద్ధి లేనివాడు నీ బిడ్డని చేసుకుంటాడు, మంచిగా బంగారం వల్ల బిడ్డనిస్తే బిడ్డని చేసుకుంటున్నా లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడు అని అడిగింది. అంటే గమ్మత్ ఏంటంటే ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు, ఆ షర్ట్ కింద వచ్చాడు సార్, ఆయన కూడా నిలబడ్డాడు. ఇక రారా నేను దగ్గరికి వచ్చిన, దగ్గరికి వచ్చి ఏమైనా నీకు బుద్ధి లేదా, మంచి ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ చేసుకుంటావా అంటే సార్ నా అయమానంగా సార్ నాకు చేసుకోవాలని ఉన్నది కానీ మా అయ్యేటువంటి సార్ అన్నది. సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చినాం. కొనిచ్చిన తర్వాత నేను మిట్టపల్లి పోయి కార్యక్రమం చూసుకొని మళ్ళా 3 గంటల ప్రాంతంలో వచ్చాను. ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకున్నా, కానీ ఉన్నది. ఏం చేసింది, పసుపు కుంకుమ కొబ్బరికాయ పట్టుకొని ఇస్తుంది. ఇదేందుకు కామా అంటే నువ్వు కొబ్బరికాయ కొట్టాలి సైకిల్కు, నీ చెయ్యి మంచిది, దాంతోనే నేను పోతాను. నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన, నాయకులందరూ ఉన్నారు మనోళ్ళు. కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత అందంగా ఉండే అంటే ఆ అల్లుడు దొక్కుతున్నాడు, అల్లుని భార్య ముందర కూర్చున్నది, అత్త వెనుక కూర్చున్నది, ఒక్కటే సైకిల్ మీద ముగ్గురు కలిసిపోతా ఉంటే మన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ కొట్టి వాళ్ళందరికీ ఉత్సాహపరిచి పంపినారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు అంటే దళితుల పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నుంచే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తేవాలని చెప్పి ఇట్లాంటి సిద్దిపేటలో కలిగినటువంటి అనేక అనుభవాలు వాటి గుణపాఠంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం. నేను తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఒకటే రోజు చేయలేము. సంవత్సరానికి 50,000 కుటుంబాలు 100,000 కుటుంబాలు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు అందే వరకు ప్రాణం పోయినా సరే కేసీఆర్ రాజీ పడడం చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని కొన్ని లాభాలు బీసీలకు, బీసీలలో ఉండే వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. విశ్వబ్రాహ్మణులు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయీ బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళ వృత్తి పనులలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ కొంత కరెంటు ఫ్రీగా ఇచ్చినాం, కొంచెం మేలైన వస్తువులు కొనుక్కోవడానికి మోడర్న్ సెల్లును పెట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు చొప్పున మనం ఇస్తా ఉన్నాం. అది అయిపోలేదు, దయచేసి ఎవరో అపో గురి కావద్దు, అది నిరంతరం కొనసాగుతుంది, ప్రతి ఇంటికి అందే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు, మగ్దుంపూర్కు పోయినాం రోడ్డు బాగలేదన్నారు, తెల్లారే పోయి డేరా దించినాం, శ్రమదానం చేసి రోడ్డు వేసేసినాం. రాముని పట్లకు పోయినాం, ఆదర్శ గ్రామం చేయాలనుకున్నాం, బ్రహ్మాండంగా ఆ ఊర్లో చాలా రోజులు గడిపి కొంత కార్యక్రమాన్ని చేసినాం. అట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భారతదేశానికి తలమానికమైతే సిద్దిపేట నియోజకవర్గం యావత్తు తెలంగాణకే తలమానికంగా ఈరోజు హరీష్ నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. మనకు జిల్లా చేసుకున్న తర్వాత చాలా బాధలు పోయినాయి. ఇలా మనకు రైలు వచ్చేసింది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. గొప్ప వర్తక వ్యాపార వాణిజ్య కేంద్రంగా, ఐటీ కేంద్రంగా, కాలుష్యం లేని పరిశ్రమల కేంద్రంగా, గొప్ప ధాన్యం పండించేటువంటి అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా సిద్దిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఇదే రకంగా మరొక్కసారి అద్భుతంగా హరీష్ని దీవించి మీ యొక్క మెజార్టీని మీరే తిరగరాసి బ్రహ్మాండంగా విజయం సాధించేటట్టు కారు గుర్తుకే ఓటేయాలని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.